ఉత్తమ్కు ఈ ఎన్నికల్లో డబుల్ బోనంజా వచ్చింది. కోదాడులో ఆయన భార్య హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. ఆయన ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం. మొదటిసారి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు కూడా కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. వారు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. వెరీ హ్యాపీ. గెలిచేదాకా గడ్డం తీనని శపథం చేశారు. ఇప్పుడు మొత్తానికి గెలిచారు. ఎప్పుడు సార్ గడ్డం తీ సరిగ్గా 2-3 రోజులు. అట్లా సార్ నిన్న చివరి రోజుల్లో అంటే మీరు కూడా ఫిర్యాదు చేశారు ఈసీకి కూడా, 6,000 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి కాంట్రాక్టులకి కట్టబడుతున్నారు ప్రభుత్వం తరఫున. ఆ అంశాలన్నిటి మీద కొత్త ప్రభుత్వం మరోసారి ఏమన్నా ఆలోచన చేస్తుందా ఫిర్యాదు చేసిన అంశాల మీద? అటువంటి చర్యలకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పాల్పడొద్దని మేము రిప్రజెంట్ చేశాము. ఎందుకంటే వాళ్ళు రేపు ఎల్లుండో దిగిపోవలసిన వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎస్పెషలీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు మేము చేసిన తర్వాత అది ఆ చర్యలు ఆగిపోయి ఉండొచ్చని చెప్పి మేము భావిస్తున్నాం. అటువంటి చర్యల వల్ల ఏమన్నా తీసుకుంటే సరే, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక ఏం చేయాలో ఆలోచన చేస్తారు. 66 సీట్లు వచ్చినాయి. ఇంకా క్యాంపు రాజకీయాలు అనేది ఏమన్నా ఉంటాయా? ఇప్పటికే తాజ్ కృష్ణాల రూమ్స్ కూడా ఎమ్మెల్యేల కోసం బుక్ చేశారన్న నేపథ్యంలో మొత్తం స్పష్టమైన మెజారిటీ వచ్చింది. సరే, అది ఇంకా ఆలోచనలో ఒక ప్రిపరేషన్ లో ఉంది. ఎగ్జాక్ట్ గా నేను అంటే నేను హైదరాబాద్ వేరే తెలుస్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సీఎం రేస్ లో ఉన్నారని అనుకోవచ్చా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సీఎం రేస్. సరే, చూద్దాం దాని విషయం. దాని గురించి నేనేమి ప్రెస్ గా మాట్లాడే విషయం ఏం లేదు. ఓకే, చూద్దాం ఏంటైతే ఇది మొత్తంగా పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వానికి.